ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రెగ్నెన్సీ, అదే గర్భం. ప్రతి ఒక్కరి ఇంట్లో గర్భం దాల్చిన ఆడవాళ్లను ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. 9 నెలల పాటు గర్భం పెరుగుతూ 10వ నెల వచ్చిన తర్వాత డెలివరీ అవుతుంది. 12 బిడ్డ బయటకు వస్తుంది. అయితే మరి ఈ 9 నెలల్లో పొట్ట లోపల బేబీ ఎలా ఉంటుంది? అసలు ఒక్కో నెలలో బేబీలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మాత్రం చాలామందికి తెలియదు. అందుకే అవన్నీ తెలుసుకోవాలనుంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గర్భం దాల్చిన ప్రతి మహిళ ఎంతో సంతోషంగా ఉంటుంది. నెలలు గడుస్తున్న కొద్దీ తన పొట్ట సైజు పెరుగుతూ ఉంటే ఆ పొట్టను చూసుకుంటూ మురిసిపోతుంది. ప్రతిసారి ఇప్పుడు బేబీ ఎంత సైజులో ఉందో అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మాతృత్వం తాలూకు మాధుర్యాన్ని అనుభూతి చెందడానికి తహతహలాడిపోతుంది. అసలు గర్భం దాల్చిన తర్వాత బేబీ ఎలా ఉంటుంది? అది తెలుసుకునే ముందు గర్భం ఎలా వస్తుంది, ఏ టైంలో గర్భం వచ్చే ఛాన్సెస్ ఉంటాయో ముందుగా తెలుసుకుందాం. కొంతమంది దంపతులకు వివాహం అవ్వగానే పిల్లలు పుట్టేస్తూ ఉంటారు. మరికొంతమందికి ఎన్ని ఏళ్ళు గడిచినా పిల్లలు పుట్టరు. వీళ్ళు ఆ తర్వాత ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతూ మందులు వాడుతూ ఉంటారు. కానీ వారికి ఏ లోపం లేదని కూడా డాక్టర్లు చెబుతారు. అయితే పిల్లలు కావాలనుకునేవారు కొన్ని సమయాలను ఎంపిక చేసుకోవాలంటారు డాక్టర్లు. ఆ సమయంలో శృంగారంలో పాల్గొంటే ఖచ్చితంగా సానుకూల ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. సాధారణంగా రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే మహిళలకు తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా పీరియడ్స్ వస్తున్న సమయంలో 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదలవుతుంది. ఈ సమయంలో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శృంగారంలో పాల్గొనడమే కాదు, కొన్ని పద్ధతులను కూడా దంపతులు పాటించాలి. అప్పుడే సానుకూల ఫలితాలు ఉంటాయి. అండం ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోవాలి. అమ్మాయిలో అండం విడుదలకు 4 లేదా 5 రోజుల ముందుగానే, అండం విడుదలకు ముందు శృంగారంలో పాల్గొంటే గర్భం వస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ఫలదీకరణం అండం విడుదల సమయంలో పాల్గొంటే శుక్రకణాలు ఎక్కువ సమయం అండంతో ఫలదీకరణం చెంది గర్భం రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆడవాళ్లకు పీరియడ్స్ అయిన 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదలవుతుంది. ఈ టైంలోనే గర్భం కోసం ట్రై చేయాలి. దీంతోపాటు పిల్లలు కలగడం లేదనే ఆందోళన ఉంటే దాన్ని పూర్తిగా తీసేసి ప్రశాంతంగా ఉండాలి. ఇలా గర్భం దాల్చిన తర్వాత అసలు బిడ్డ గర్భంలో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. స్త్రీ యొక్క అండం వీర్యకణంతో కలయిక పొందే సమయానికి అండం సైజు 20వ వంతు మాత్రమే ఉంటుంది. కానీ ఒక అండం పిండంగా మారిన 14 రోజులకే దీనికి 10 రెట్లు సైజు పెరుగుతుంది. నెలా 10 రోజులకు అండం పొడవు దాదాపు 1 అంగుళం ఉంటుంది. పైగా ఆ సమయానికి అండానికి కాస్త శిశు పోలికలు ప్రారంభమవుతాయి. పిండానికి అక్కడక్కడ కొన్ని నల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఈ నల్లటి మచ్చలే ఆ తర్వాత కళ్ళు, ముక్కు, నోరుగా మారతాయి. అయితే ఇలా మొదట అవయవాలు ఏర్పడుతున్నప్పుడే మంచి ఆహారం అంటే పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, పాలు, గుడ్లు ఇలాంటివి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బిడ్డ బలంగా తయారవుతాడు. దాదాపు ఇదే సమయానికి వెన్నుపూసకి సంబంధించిన సూచనలు కనబడతాయి. నెలా 15 రోజుల పిండానికి కాళ్ళు, చేతులు, ఇతర అంగాలు ఒక మాదిరిగా ఏర్పడతాయి. ఇదే సమయంలో బిడ్డ లింగానికి సంబంధించిన తేడాలు కూడా ఏర్పడే సూచనలుంటాయి. నెలా 15 రోజులు దాటిన తర్వాత పూర్తిగా బిడ్డ ఆడా మగ అన్నది తెలిసిపోతుంది. పిండానికి 2 నెలలు నిండేసరికి బాడీలో అన్ని ఆర్గాన్స్ వచ్చేస్తాయి. ఆ టైంలో కళ్ళు, రెప్పలు, చిన్న చిన్నగా చేతి వేళ్ళు, కాలి వేళ్ళు, ముక్కు, చెవులు వంటివి గుర్తించే పరిస్థితిలో ఉంటుంది. 3వ నెల నిండేసరికి పిండం 3 అంగుళాల పొడవు పెరుగుతుంది. ఇక 4వ నెల నిండేసరికి గర్భంలోని శిశువు కాళ్లతో తన్నుతున్నట్లు తల్లికి తెలుస్తుంది. అంటే అంత ఎక్కువగా ఈ కాళ్ల కదలికలు ఉండవు కాబట్టి చాలామంది వాటిని గుర్తుపట్టలేరు. లేదంటే కొంతమంది శిశువులు వీక్గా ఉన్నా కూడా అంతే, గర్భవతి సరైన ఆహారం తీసుకోకపోయినా కూడా 4వ నెలకు శిశువుకు కాళ్లల్లో యాక్టివ్నెస్ ఉండదు. ఆ తర్వాత 5వ నెల నిండేసరికి గర్భంలోని బిడ్డ బరువు 6 నుంచి 8 ఔన్స్ ఉంటుంది. పొడవు 7 నుంచి 8 అంగుళాలు ఉంటుంది. చేతి గోళ్లు పెరగడం ప్రారంభమవుతాయి. ఇక్కడి నుంచే గర్భంలో బిడ్డ బాగా వేగంగా పెరగడం మొదలవుతుంది. అందుకే ఈ టైంలో మంచి ఆహారం తీసుకోవాలి. ఇలా తీసుకుంటే అవయవాలన్నీ స్ట్రాంగ్గా తయారవుతాయి. ఇక 7వ నెలలో 3 పౌండ్లు, 8వ నెలలో 4 పౌండ్లు అంటే దాదాపుగా 16 అంగుళాల పొడవున్న శిశువు పెరుగుతుంది. ఇక 9వ నెలకు కడుపులోని బిడ్డ పూర్తిగా అన్ని అవయవాలతో తయారై ప్రసవానికి రెడీ అవుతుంది. అయితే ఈ 9 నెలలను 3 దశలుగా చెబుతూ ఉంటారు. అందులో మొదటి 3 నెలలు కీలకమైంది. ఈ 3 నెలలు పూర్తయితే బిడ్డ పూర్తిగా ఫామ్ అయినట్టు లెక్క. ఎక్కువగా అబార్షన్లు కూడా ఈ 3 నెలల్లోపే అయిపోతూ ఉంటాయి. అంతేకాదు గర్భం దాల్చిన వారికి ఎక్కువగా వికారం ఉండేది కూడా ఈ టైంలోనే.
కాబట్టి గర్భిణులు ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి. రెండవ దశలో 4, 5, 6 నెలలు ఉంటాయి. చాలామందికి 3 నెలలు దాటిన తర్వాత వికారం తగ్గిపోతుంది, కొంతమందికి అలాగే ఉంటుంది. ఈ దశలోనే పిండం కదలికలు తెలుస్తాయి. ఈ దశలో శిశువు తల్లి గుండె చప్పుడు గొంతును వింటుందట. ఇక 3వ దశ, ఇదే చివరి దశ. ఈ దశలో శిశువు ఎటువంటి శబ్దాన్నైనా గుర్తించగలుగుతుంది, శ్వాస తీసుకోవడం, ఎక్కిళ్ళు రావడం ఇలాంటివన్నీ గమనిస్తుంది, స్పర్శను కూడా గుర్తించగలుగుతుంది. అంటే ఏదైనా పెద్ద చప్పుడైతే దానికి గర్భం లోపల ఉండే శిశువు స్పందిస్తుంది, చేతులను ముడిచిపెట్టుకుంటుంది. అలా 3 దశలు పూర్తయిన తర్వాత బిడ్డ బయటకొస్తుంది. గర్భం అనేది ఒక ఆహ్లాదకరమైన ప్రయాణం, కాబట్టి హెల్దీ బేబీకి జన్మను ఇవ్వాలంటే ఈ ప్రయాణంలో తల్లితో పాటు బిడ్డ కూడా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే ఈజీగా ప్రసవం జరుగుతుంది.